విశాఖ ఉక్కు విషయాన్ని రాజకీయం చేయడం సిగ్గుచేటని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 40,000 నిజాం షుగర్స్ ను 50 కోట్ల రూపాయలకు తెగ నమ్మిన మాట వాస్తవమో కాదో చెప్పే దమ్ము ధైర్యం లోకేష్ కు ఉందా అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవాల్ విసిరారు. కడప పంచాయతీ ఎన్నికల దృష్ట్యా కడపకు వచ్చిన ఆయన నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ప్రభుత్వం రెండు వైఫల్యం చెందాయని రాయచోటి నల్లగుట్టపల్లె పంచాయతీలో బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి సర్పంచ్ నామినేషన్ ను అనైతికంగా తిరస్కరించారన్నారు. అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ కోసం ఒత్తిడి తెస్తున్న ఎస్ఐ సిఐలను ఎన్నికల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు నువ్వు విశాఖ ఉక్కు గురించి మాట్లాడతావా, నీ కొడుకు పెద్ద పెద్ద ట్వీట్లు చేస్తాడా, ప్రజలకు తెలీదా? నువ్వు పుట్టినటువంటి గడ్డలో చిత్తూరు మిల్క్ డైరీలో మీ స్వార్థం కోసం మీ డీల్ మీ మిల్క్ డైరీ బాగుపడేదని కోసం మీరు చిత్తూరు మిల్క్ డైరీని ప్రైవేట్ పరం చేయలేదా? సహకార కర్మాగారానికి సంబంధించినటువంటి చక్కెర పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగించినటువంటి సంస్కరణలను రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కొనసాగించలేదా? మీరు ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియదనుకుంటున్నారా? అయ్యన్న పాత్రలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాట్లాడుతున్నాడు, నువ్వు కేబినెట్ మంత్రిగా లేవా? ఆ రోజు నిజాం షుగర్స్ ను 40,000 కోట్ల దాని ఎవరి ప్రయోజనాల కోసం అమ్మారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా విశాఖ ఉక్కు సంబంధించిన భారతీయ జనతా పార్టీ స్పష్టమైన వైఖరి ఉంది. విశాఖలో ఉక్కు కర్మాగారం అక్కడే ఉండాలి, కార్మికులకు ఇబ్బంది కలగకూడదు, కొత్త ఉద్యోగాలు రావాలి. ఇది ఆంధ్రులకు సంబంధించిన సెంటిమెంటు. బీజేపీ సోము వీర్రాజు గారి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం ఢిల్లీకి 14వ తేదీ వెళ్తుంది, భారత ప్రభుత్వంతో కూడా మాట్లాడుతుంది, మా పార్టీ జాతీయ అధ్యక్షులతో కూడా మాట్లాడుతుందని మేము చెప్తున్నాం. సంఘటన జరిగిన వెంటనే మేమే కలిసాం. ఈరోజు కొంతమంది ఊకదుంపుడు ఉపన్యాసాలు మాట్లాడుతున్నారు. మా పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం ప్రకటన వచ్చినటువంటి వెంటనే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సీఎం రమేష్ గారు, మా ఎమ్మెల్సీ మాధవ్ గారు, ఎంపీల బృందం కూడా వెళ్ళి ఆర్థిక మంత్రి గారిని కలవడం జరిగింది. విశాఖకు ఆంధ్రలకు సంబంధించిన సెంటిమెంట్